చెప్పరా. అనగన కాదండి, ఒక ఊరంటండి, ఆ ఊర్లోటండి ఒక మంచోడు ఉన్నాడంటండి. ఆ మంచోడండి ఎంత మంచోడంటే అండి చాలా మంచోటండి. మంచి తగలయ్యా, కథ చెప్పరా. ఆ మంచోడు ఏం చేద్దాం అంటేనండి. చేశాడరా? ఏమి చేయలేదండి, అదే చెప్పొచ్చేది. ఆఖరికండి పెళ్లి కూడా తీసుకునేచ్చండి. చెప్పండి, 10 సంపాదించండి, మళ్ళీ 100 సంపాదించండి, 1000 సంపాదించండి, 100,000 సంపాదించండి, 1,00,000 సంపాదించండి. సంపాదించేటప్పుడు ఏం చేసినప్పుడు నాకు తెలియదు. అడగలేదండి వాడు సంపాదించండి. ఇలాగే సంపాదిస్తూ సంపాదిస్తుండి ఒక రోజుని ఇలాగే పడుకుని తప్పని చచ్చిపోయండి. ఏమిటో అంతే, రోజులు వారాలు నెలలు గడిచిపోయండి. పాపం భార్యా బిడ్డలు ఉంటాయి కదా శవాన్ని ప్రకటించడానికి. శవం అలాగే ఉందండి, కథలు లేదు, మెదలు లేదు, ఏమిటో ఆశ్చర్యం. ఇది కథ నిజమండి, నిజంగా జరిగిందండి. ఏమంటే కుమార్తెండి, ఓ ఎలక్ట్రీషియన్ వచ్చాడండి, షూ చేద్దామని. అసలు దాడిగా తెలుసు? నాకు తెలియదండి, ఆ కేసు నాకు సంబంధం లేదండి. కానీ వాడు మాత్రం నిజంగా వచ్చాడు. ఏమండి ఆ మట్టి ఏమండి, ఎంత డబ్బు సంపాదిస్తే ఏం ప్రయోజనం చెప్పండి. చివరికి మోసేవాడు కూడా లేకుండా పోయాడంట. అవునండి, నాకెవరూ వచ్చలేదు కాళ్ళు. అలాగే నొక్కమంటే ఎంత గట్టిగా? మగవాళ్ళు నొక్కితే అలాగే ఉంటుందండి, ఆడవాళ్ళు నొక్కితే కొంచెం సుతారంగా ఉంటుంది. ఏమండి ఒక్క మాట ఆలోచించండి, మీరు మీరు పెళ్ళి అయిందనుకోండి, ఇలాగే మంట మీద పడుకున్నారు అనుకోండి, మీ భార్య గారు ఇలా వస్తున్నారే అనుకోండి, కేసీలు తామర పాపలు పల్లి మీరు మంచం మీద కూర్చోని ముగుళ్ళ జ్ఞాపిక పుట్టుకుంటుంది. పాపం తమ పాపం రాసి అంత పాపం ఆవిడ చిరకలు చుట్టి నోట్లో పెట్టబోతుంటే తరకం తెరుస్తారు కాకిలాగా. అప్పుడు కోకిల్లాగా కా కా అంటే దానేసి దగ్గర లాక్కుంటారు, తర్రం దారిపోతాయి. ఏమిటి చేతులు కాలవరు, అప్పుడు ఆ గాజులు చేతులు బాబాయ్ బాబాయ్. ఎలా ఉంది సార్? బెద్దవా కాళ్ళు బిస్కర్ అంటే కథలు చెబుతావా నాకు? ఇంకా సార్ కోపం చూడండి సార్, మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, మీకు నాలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, నేను మీలాంటి కొడుకు పుట్టాను అనుకోండి, మీ తర్వాత మీ ఫ్యాక్టరీకి మీ అంత రివార్డు ఉండేవాడు సార్. మీరు పెళ్లి చేసుకోలేదనుకోండి, మీ తర్వాత మీ ఫ్యాక్టరీ మూసేసేవారు, ఎన్నో కుటుంబాలు మనం మారిపోయేవారు సార్. సార్ ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి, నాకేం తొందర లేదు. నువ్వు చెప్తున్నది నిజమేనా లేక ఏదన్నా మంత్రం పెట్టిన వైపు లాగేసుకుంటున్నావు? అదేం లేదు సార్. సార్ పెళ్లి చేసుకోవడం తప్పు కదా సార్, పిల్లల్ని కన్నం అసలు తప్పు కదా సార్. ఎక్కువ మంది పిల్లల్ని కన్నం లేదండి, అది తప్పండి. అసలు పెళ్ళే వద్దన్న లేదండి, అది మహామహా తప్పండి. ఏమండి ఒక్క చిన్న సంగతి అండి, మన పెద్దలు పెళ్లి చేసుకోలేదనుకోండి, మీరు ఇక్కడ ఉండేవారు కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అంతేనంటావాటికి ఇది నిజం సార్. సార్ మా చెల్లెలకి సముద్రాలు చూసేస్తాను, ఏదో మీ చెల్లెలు మీదుగా ఈ పెళ్లి జరిపోయింది. అలాగే అమ్మయ్య బంగారం జరిపోయింది. వ్యర్థవా, నేనేదో మెత్తపడ్డ కదా అని బుట్టలు వేయాలని చూస్తున్నావా? నేవ్వా మరి అలాగే ఉన్నాడు.